మూడు గంటల కరెంట్ ఇస్తానన్న కాంగ్రెస్ కావాలో రోజంతా కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలో ప్రజలే ఆలోచించాలని దేవరకద్ర బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కొత్తకోట మండలం కానాయపల్లి శంకరెడ్డిపల్లితో పాటు మదనాపురం మండలం దంతనూరు శంకరంపేటలో వెంకటేశ్వర రెడ్డి ఎలక్షన్ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రచారానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తొమ్మిదేళ్లలో పేదలందరికీ ఆపన్న హస్తం అందిస్తున్న కేసీఆర్నే మరోసారి గెలిపించాలని వెంకటేశ్వర రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పారు. కేసీఆర్ గారు చెప్పారు ఎన్ని చెక్డామ్లు కట్టినా మీ నియోజకవర్గంలో 30 చెక్డామ్లు తెలంగాణలో ఏ నియోజకవర్గంలో కట్టనండి చెక్డామ్లు ఈ నియోజకవర్గంలో కట్టినాం. మరి వాగులు వందల సంవత్సరాలున్నాయి, అప్పటి నుంచి ఉన్న వాగుల మీద నీ చెక్డామ్లు కట్టాలి, నీళ్లు ఇయ్యాలన్న ఆలోచన ఎందుకు లేకపోయినది? అంతేందుకునే 2018లో చెప్పిన సర్లా సాగర్ కి ఈ మోటార్ రామన్పాడు మోటార్లతో నీళ్లు నింపుతున్నాం, వచ్చేసారి శ్రీశైలం కెళ్లి నీళ్లు తీసుకొచ్చి నింపుతామని చెప్పినాం. చాలా మంది ప్రతిపక్ష నాయకులు విమర్శించారు, శ్రీశైలం ఏడుంది, కొల్లాపూర్ ఏడుంది, ఓట్ల కొరకు ఎమ్మెల్యే చెప్తుండన్నారు. కానీ మేము ఎంత కష్టపడ్డామో నేను నిరంజన్ రెడ్డి గారు మంగళూరు కెళ్లి అడ్డం కాలువ తీసుకొని వచ్చి భూత్పూర్ మండల్లో వాగులు వేస్తే, మొదటి సంవత్సరం వాగులు వేస్తే మొత్తం నీళ్లు వచ్చినాయి సర్లా సాగర్ వారికి. నెక్స్ట్ ఇయర్ మొదట సంవత్సరం నీళ్ళు ఇట్లా కాదని చెప్పేసి ప్రతి ఊరికాడ ఒక్కొక్క చెక్ డ్యామ్ కట్టుకుంటూ వచ్చినాం. మళ్ళా మూడో సంవత్సరం ఒక్కొక్క చెక్ డ్యామ్ నుంచి లింక్ ఇచ్చి అన్ని చెరువులు నింపుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి చూడాలి ఇలా 36 కిలోమీటర్లాగా పెద్ద వాగు ఎంత సజీవంగా ఉందో, ఒక జీవనది లాగా ఉందో. ఇంతకు ముందునే ప్రభుత్వాలకు ఎందుకు లేకుండా రాసోయ్? అందుకే పని చేసే ప్రభుత్వాన్ని దీవించండి, పని చేసే ఎమ్మెల్యేలు దీవించండి. ఇలా కేసీఆర్ గారు ఇస్తున్నది 24 గంటల కరెంట్, అదే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు 3 గంటల కరెంటు చాలు రైతులకి, అనవసరంగా కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుండ అంటాడు. మరి 3 గంటల కరెంట్ కావాలా, 24 గంటల కరెంట్ కావాలా ఇక్కడ ఉన్న